మాజీ సర్పంచి నాలుగు సార్లు సుదీర్ఘంగా పెదగార్ల బాడికి సర్పంచిగా పనిచేసి పల్నాడు రాజకీయాల్లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న కొరంశెట్టి అంకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుడే కాకుండా ప్రముఖ కాపు నాయకులు కూడా పల్నాడు ప్రాంతంలో గుంటూరు జిల్లాలో. నేను చెప్తూనే ఉన్నాను, నిన్ను తప్పకుండా టార్గెట్ చేస్తారు, నువ్వు మంచి పనులు చేశావని మీరు కక్ష పెంచుకున్నారు. ఈ ఎమ్మెల్యే కవాసు మహేష్ రెడ్డి ఇప్పటికే ముగ్గురిని చంపించాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పి నేను జనవరి ఫస్ట్ నన్ను కలిసినప్పుడు చెప్పాను. దురదృష్టకరం, రెండు రోజుల్లోనే పంపుల్ని దారుణంగా హత్యగావించడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెదగారుల పాళ్ళు ఇంటి ముందు కూర్చుంటే ఆ రోజు కూడా గొంతు కోయటం, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం కూడా జరిగింది. మరలా ఇప్పుడు ఏం చేశాడు ఆయన తప్పు? గ్రామాల్లో అభివృద్ధి చేయడం తప్ప, పేదవాళ్ళని ఆదుకోవడం తప్ప, పేదవాళ్ళకి అన్నం పెట్టడం తప్ప, ఇల్లు కట్టేయడం తప్ప, సొంత డబ్బులతో రోడ్లు వేపేయడం తప్ప, చర్చిలు కట్టేయడం తప్ప, ఉళ్ళు కట్టేయడం తప్ప ఏం తప్పు చేశాడు ఆయన? ఎవరిని ఎవరు చనిపోయారు? ఒక్కళ్ళన్నా అవతలని టార్గెట్ చేశాడా? ఇన్నిసార్లు హత్యా ప్రయత్నం జరిగినా ఒక మంచి వ్యక్తిగా ఎవరిని టార్గెట్ చేయకుండా ఉన్న వ్యక్తిని ఈరోజు పాశవికంగా హత్య చేస్తారా? నేను అడుగుతా ఉన్నాను ఎమ్మెల్యే కవాసు మహేష్ రెడ్డి, ఎంతమంది రక్తం దాటానికి నువ్వు తయారయ్యావు? పల్నాళ్ళు నరసరాపేట నుంచి ఇక్కడికి వచ్చి రాజానాయకని భద్రపాలెంలో ఒక ఎస్టీ యువకుడిని 1 సంవత్సరం క్రితం చంపారు, ముద్దాయిని అరెస్ట్ మీరు. విక్రమ్ అనే ఒక దళితుల్ని అంబాపురంలో చంపారు, ముద్దాయిని అరెస్ట్ చేశారా? నీలకంఠ బాబు బీసీ నారాయణపురంలో చంపారు, ముద్దాయిని అరెస్ట్ చేశారా? మీరు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారా? మీరు తీసుకోకపోబట్టే కదా మరల ఈరోజు కొరసెంటి అంకుల్ని పాశవికంగా వైసీపీ నాయకులు హత్య చేసింది ఎమ్మెల్యే కవాసు మహేష్ రెడ్డి కోతబలంతో. పేక కూసి దుర్మార్గంగా చంపుతారా? మీరు ఏం తప్పు చేశాడు? ఇది పాశవికమైన హత్య. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పాశవికంగా హత్య చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని తప్పకుండా తిప్పి కొడతాం, కార్యకర్తల్ని నాయకుల్ని రక్షించుకుంటాం. గబద్దార్ వైసీపీ నాయకులారా, హత్య రాజకీయాలు చేస్తే దీనికి తగిన ప్రతిఫలం మీరు అనుభవించాల్సిన ఉంటుంది, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దీనికి బాధ్యత దాచపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి, అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా గురజాల ఎమ్మెల్యే కవాసు మహేష్ రెడ్డి దీనికి బాధ్యత వహించడంతో పాటు పెదగాళ్లపాడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని బాధ్యత వహించాలా? ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని చెప్పి కూడా మేము పోలీసు డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం.